నమస్కారం గారు. నమస్తే జయ. రమగారు, చీరలు, డ్రెస్సులు, పట్టు చీరలు, డ్రై వాష్, క్లీనింగ్, అసలు ఏం చేస్తారు మీరు? ఎలా చేసుకోవాలి? ఏంటి పరిస్థితి? సీజన్ వచ్చిందంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు మొదలైనాయి అనుకోండి, పెద్ద పెద్ద పట్టు చీరలు తీసి కట్టేస్తాం. ఒక్కసారికే వాష్ చేయలేం, అందుకని డ్రై వాష్కి ఇవ్వలేం. రెండోసారి కట్టుకోవాలంటే కొంత అన్ఈజీగా అనిపిస్తుంది. ఎలా వీటిని ఎలా క్యారీ చేయాలి మనం? పెళ్ళికెళ్ళి తిరిగి రాగానే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా విప్పేసి ఎక్కడైనా గాలి పడే చోట ఆరేసేయాలి అంతే. బ్లౌజులు కూడా అంతే. బ్లౌజులు కూడా వాష్ చేయొద్దంటారా? వాష్ చేయకుండా ఉండటమే మరి ఏం చేస్తాం? కొన్ని రోజులకి ఏమంటే బ్లౌజ్ నాలుగు వాషులు చేసి చీర ఒక వాష్ చేయబడితే బ్లౌజ్ పాతకుండా అయిపోతుంది. అవును, చీర ఏమో చక్కగా దగదగలాడుతూ చక్కగా ఉంటుంది. ఈ సారీస్ కట్టుకునేటప్పుడే బ్లౌజులకి అండర్ ఆర్మ్ ప్యాడ్స్ దొరుకుతున్నాయి. డిస్పోజబుల్ కూడా దొరుకుతాయి, క్లాత్ కూడా దొరుకుతున్నాయి. కాస్త పౌడర్ వేసుకుని వేసుకుంటే బ్లౌజులకి చెమట మరకలు అవ్వకుండా ఉంటాయి. సాధ్యమైనంత పెద్దపాటి చీరలు ఏసీ హాల్స్కి మాత్రమే కట్టు. ఏం చేస్తాను జయా? మరి డివైడ్ చేసుకోవటమే. నేను ఒక 5-6 సార్లు కట్టుకున్న పట్టు చీరని డ్రై వాష్కి ఇస్తే ఎట్లా చేసి ఇచ్చాడంటే, డ్రై వాష్ సింపుల్గా 240 రూపాయలు ఇచ్చాను డ్రై వాష్కి. అది ఇలా పిండితే ఒక రకంగా నలుగు వస్తుంది చూడు, అలా నలుగుంది ఆ చీర మీద. మొన్న ఒకరోజు నేను ఒకసారి ఇచ్చా, బోర్డర్ కలరు అంచు కలరు మధ్యలో మిడిల్ అంటేస్తుంది. డ్రై వాష్కి ఇచ్చినవి మనం ఓపెన్ చేసి చూసుకోం కదా, మళ్ళీ ఎప్పుడో కట్టేటప్పుడు చూస్తే మొత్తం కలర్ ఏనండి. కొన్ని చీర పనికిరానే పనికిరాదు, దాన్ని ఏం చేయాలో కూడా తెలియదు. కొన్ని రంగులు వచ్చేస్తాయి. ఈ చీరలు కొనుక్కునేటప్పుడు మనం రాణి పింక్, ఆనంద బ్లూ వాటికి బాగా ఉత్సాహపడతాం, టెంప్ట్ అవుతాం. ఫ్లవర్ మన కాపర్ సల్ఫేట్ కలరు వాటికి మీదకి భలే ఉత్సాహంగా ఉంటుంది. ఆ రంగులు భయంకరంగా అంటేస్తాయి. అవును, వాటిలో ఏమైనా చేయొచ్చారు అమ్మగారు? మళ్ళా చూడాలి, డ్రై వాష్కే ఇచ్చి వాటితో పోట్లాడి శత విధాల బాణాసురులాగా పచ్చేతులతోటి వాటితో యుద్ధం చేసి అప్పుడు ఏమైనా చెయ్యి దీన్ని అని అడిగితే ఏమైనా చేస్తాడు. నేను నాది కూడా ఒక ఎరుపు ఆకుపచ్చ చీర రోలింగ్కి ఇస్తే ఆకుపచ్చ రంగు చీరంతా అంటించేస్తే నేను దాన్ని బ్రౌన్ కలర్ చేయించుకున్నా, డై చేయించుకున్నా. ఏం చేయను, అయ్యయ్యో, రెడ్ గ్రీన్ భలే బ్యూటిఫుల్గా ఉండేది. ఆ రెడ్ గ్రీన్ ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ రెడ్ గ్రీన్ కొనల సెంటిమెంట్ దెబ్బతినిపోయి. తర్వాత కొన్ని ఫ్యాన్సీ శారీస్ మేము నేనైతే ఇంట్లో షాంపూ వేసేసి షాంపూ నీళ్ళు ముంచి లేపి ఒకసారి అట్లా ఆరేసుకుని ఏదో ఇస్త్రీ చేయించుకుంటాం. మీరేం చేస్తారు? నేను కూడా అంతే, షాంపూ నీళ్ళలో చేస్తాను. పట్టు చీరలు అయితే రంగు రావన్న నమ్మకం ఉంటే కుంకుడుకాయ నీళ్ళలో ఉతుకుంటాము. కుంకుడుకాయ నీళ్ళు కుంకుళ్ళు నానబెట్టేసి రసం తీస్తే చీరలు కొంచెం బ్రిస్క్గా అవుతాయి. మా అక్కయ్య బెల్లపు నీళ్ళల్లో ముంచుతుంది, బెల్లం నీళ్ళు కూడా. చీర కొంచెం గంజి పెట్టినట్టు వస్తుంది, బ్రిస్క్గా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. కుంకుడు నీళ్ళల్లో మళ్ళీ కుంకుడు నీళ్ళల్లో జాడిచేసి ఉతికేసి బెల్లం నీళ్ళల్లో ముంచుతారు. ఓకే, ఫస్ట్ టైం వింటున్నాను. బెల్లపు నీరు అయితే ఏంటంటే చీర క్రిస్ప్గా ఉంటుంది. ఇక మన గమ్ము లాంటిది ఒకటి దొరుకుతుంది, గమ్ దొరుకుతుంది. గమ్ము నీళ్ళల్లో కూడా ముంచినా కూడా చీరలకి గంజి పెట్టక్కర్ లేకుండా కరకరలు ఆడుతుంటాయి. కొత్త చీరలో ఒక రకమైన కరకర ఉంటుంది, అవునవును, అది ఆ గమ్ము వల్ల వస్తుందట. ఆ గమ్ము చేనేత చీరలు, నేత చీరలు పట్టు అవి నేసేటప్పుడు అతికించడానికి ఆ గమ్ వాడతారట. ఆ గమ్ము మనకి షాపుల్లో దొరుకుతుందా? తక్కువ దొరుకుతుంది. మరి మేమైతే ఎక్కడా వెతుకుతూనే ఉన్నాం, దొరకలేదు. నేనేం చేశానంటే ఎడిబుల్ గమ్ ఉంది నా దగ్గర, మొన్న ట్రై చేసి చూద్దామని ఒక గద్వాల చీరకి అది వేసి ముంచి చూసా. ఎలా చీర కొంచెం క్రిస్ప్గా బాగుంది, ఐరన్ చేయించుకుంటే చాలా బాగుంది. 2 కట్టుకున్నా కదలేదు, ఎక్కువ గంజిగా గట్టిగాను లేదు, మెత్తగా మెత్త తోల్లాగా వేలబడిపోతాయి కదా ఉతికేసరికి. మీరు ఎప్పుడు కూడా కలర్ మనం చీరలు ఉతకడానికి ఒక ఇదేదో రాసి పెడతాడు తిండ్రా, ఫస్ట్ టైం డ్రై వాష్ అంటే ఆ కలర్స్ ఫిక్స్ అవ్వడం కోసం డ్రై వాష్ కూడా చీప్గా చేసేస్తాడని మాత్రం వెళ్ళబోకండి. కొంచెం మంచివాడిని చూసుకోవాల్సిందే, మంచివాడిని చూసుకోవాల్సింది. ఎందుకంటే చీర మనం 5,000, 6,000 లేదా 10,000 ఎంతో పెట్టి కొని చీర పోతే అవునవును ఒక 250 రూపాయలు చూడకూడదు, కుర్తి పడద్దు. ఫస్ట్ టైం డ్రై వాష్ అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఖచ్చితంగా డ్రై వాష్ చేయండి. ఇలా రంగులు రంగులుగా ఉన్న చీరల్ని, ఏ చీరకు ఆ చీర జాగ్రత్తగా ఉతుక్కోవాలి. మేము అదొకటి తెస్తున్నాం, సేఫ్ వాష్, విప్రోనో ఏదో ఉంటుంది బోర్డు అంతది. ఇంత మెట్రోలో కొంటే 1+1 ఆఫర్ కూడా వచ్చేది, దాంట్లో ఉతికితే చీరలు చాలా బాగుంటున్నాయి, రంగులు ఊరవు, డిటర్జెంట్ లేదు. చాలా చీరలకి ఏంటంటే డిటర్జెంట్ తగలంగానే రంగు విడిచే గుణం ఉంటుంది. మామూలు హ్యాండ్ వాష్, గిర్ఫులు, హ్యాండ్ వాష్, సర్ఫులు గిర్ఫులు వేట్లోనూ పెట్టకూడదు. ఫాల్ దగ్గర మురికి కూడా ఈ సేఫ్ వాష్ తోటే పోతుందా? ఆ పోతుంది. తర్వాత అంటే మరి ఇది ప్రమోషన్ లాగా చేశానని భావించకపోతే ఆమ్వేలో
ఒక వాషింగ్ లిక్విడ్ ఉంది ఎంవే వాళ్ళది, దాంట్లో ఒక ఇంకోటి అంటే సిల్క్ శారీ ఉతుక్కునేందుకు ఇంకొకటి ఉంది చిన్నది వేరే బాటిల్, దాంతో ఉతికాం చా అన్నాళ్ళు. సో ప్యూర్ సిల్క్స్, తర్వాత ఈ కోటా సిల్క్ కోటాస్ వస్తాయి కదా అవి చాలా బాగుంటాయి. దాంతో చీరల మీద చిన్న చిన్న మరకలు పడినా దీంతో ఉతికితే శుభ్రంగా మరకలు పోతున్నాయి. భోజనాలకు వెళ్తాము ఎక్కడైనా ఈ ఆయిల్ మరకలు, కూర మరకలు, పులుసు చుక్కలు, నేర్ చుక్కలు, అప్పుడప్పుడు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఆ చీర కట్టుకుని చిన్న తిరగమాత తాలింపు వేసినా కూడా ఒక చుక్క నూనె చుక్క పడిపోతుంది అంతే. నా కిచెన్లో చీరలోకి తపట్లేదు కదా, నేను సేఫ్ వాష్ తోటి ఒక 5-10 నిమిషాలు అందులో నుంచి బాగా ఒసిపితే నూనె మరకలు అయినా పెట్టచ్చు అంటారా రమగా, షర్ట్స్ అయినా పెట్టచ్చు అంటారా? సేఫ్ వాష్ లిక్విడ్ డిటర్జెంట్ కానీ అందులో లిక్విడ్ సోపే కానీ అందులో పెద్ద డిటర్జెంట్ లేదు. నేనైతే ఎక్కువ భాగం ఏం చేస్తున్నానంటే ఒకటి సేఫ్ వాష్, పట్టు చీరలు తుక్కుళ్ళు అయిపోతున్నాయి అని అనిపిస్తే మాత్రం కుంకుడుకాయ ద బెస్ట్. ఓ రంగులు కూడా రన్ అవ్వవు, ఒకవేళ కలర్ పోయినా ఒక రంగుకి ఒక రంగు అంటట్లేదు నా అబ్జర్వేషన్. ఆకుపచ్చ రంగు పోతున్నాయి రంగులు కానీ కలర్ అంటట్లే. పోతే పోయిందండి, అంటకుండా ఉంటే కనీసం కట్టుకుంటాం. తర్వాత మొదటిసారి కనుక మనం రంగులు వస్తాయని అనుమానం ఉన్న సిల్క్ శారీస్ వాటిలలో అంత ఉప్పు వేసి రా నీళ్ళలో అందులో కనుక తడిపితే రాళ్ళ ఉప్పు వల్ల కలర్ ఫిక్స్ అవుతుంది. కొన్ని చీరలు సింగిల్ కలరే ఉంటాయి కదా, ఇప్పుడు ఇది ఉందా సింగిల్ కలరే, రంగు అంతా పోతుందేమో అని అనుమానం. నీళ్ళలో ఉప్పు వేసి కనుక ఉతుక్కుంటే మనం మామూలుగా దీన్ని ఎలా ఉతకాలో అలా ఉతికేసుకుంటాం. ఉప్పు నీళ్ళ వల్ల ఏమవుతుందంటే కలర్ ఫిక్స్ అవుతుంది. రాళ్ళలో పుంజుకోవటం, నీళ్ళలో ఉప్పు వేసి తడుపుకోవటం. బ్లౌజ్ పీసులు అవి మనం ఏం చేస్తాం, షింక్ చేయడానికి అన్ని ఉతుకుంటాం కదా, ఒకసారి నీళ్ళలో నానబెట్టి తర్వాత జాడి చేరేస్తాం. ఉప్పు వేయండి నీళ్ళలో, ఉప్పు నీళ్ళలో, ఉప్పు నీరు కాదు ఉప్పు వేసిన నీళ్ళు ఉంచితే కలర్ ఫిక్స్ అవుతుంది. పోయితే పోతుంది, పోయింది మిగిలింది ఫిక్స్ అయిపోతుంది. ఉతికిన ప్రతిసారి పోకుండా పోకుండా కలర్ ఫిక్స్ అవుతుంది అన్నమాట. అట్లా చేస్తారు, ఇది పాత పద్ధతి. కొత్త చీరలు ఉతుకునేటప్పుడు నీళ్ళలో ఉప్పు వేసి ఉతుకోవడం చాలా పాత పద్ధతి. మేము ఇది వరకు మా చిన్నప్పుడు కూడా చేసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఎలా అంటే డ్రై వాష్ అంటే ఎన్ని డ్రై వాష్ ఇస్తాం, ఎన్నిసార్లు అని ఇస్తాం. కొంచెం లైట్గా లైట్ వెయిట్ శారీస్ అవి ఉంటాయి మన షిఫాన్స్ లాంటివి, ప్యూర్ షిఫాన్స్, ఇవి కొంచెం చీరలు నీళ్ళలో పెట్టకంటే ముడుచుకుపోయి చిన్నది అయిపోతుంది. అవునవును, అలాగే ఇంట్లోనే కుంకుడుకాయతో కానీ షాంపూతో కానీ శుభ్రంగా సేఫ్ వాష్తో కానీ ఉతికేసుకుని రోలింగ్కి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఉతికి రోల్ చేయించామనుకో శుభ్రంగా ఉంటాయి, ఒక 3-4 సార్లు కట్టేసుకోవచ్చు. నేను రోలింగ్ చీరలు చాలానే ఉంటాయి, నా చీరలు చెక్క చీరలు చూస్తావు కదా. కొన్ని కొన్ని మరీ కొయ్య ముక్కల్లా అయిపోతాయి కానీ కొంచెం ప్యూర్ సిల్క్స్ తర్వాత ఏమో ఈ షిఫాన్స్ జార్జెట్లు అవి బాగుంటాయి. ఓకే ఓకే, చక్కగా ఉంటాయి. ఆ తర్వాత ఏమో ఇందులో ఈ మా దాంట్లోనే శారీ పాలిషింగ్ అని ఒకటి చేస్తారు. మనం పట్టు చీర ఇంట్లో ఉతికేసుకుని శారీ పాలిషింగ్కి ఇస్తే వాడు చక్కగా పాలిష్ చేసేసి కొద్దిగా గంజి పెట్టి చుట్టిస్తారు. కొంచెం గంజి పెడితే ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటాయి. కొంతమందికి మెత్తగా ఉండాలి పట్టు చీరలు, గట్టిగా ఉండకూడదు. అవును, వీళ్ళు కుంకుడుకాయలో ఉతుక్కోవటము, ఆ బెల్లం నీళ్ళలో ముంచుకోవటము, ఇస్త్రీ చేయించుకోవటమే. ఐరన్ బాగుండాలి కదా, అంతేగా. ఇవన్నీ ఏంటంటే ప్రజెంటేషన్ ప్రాబ్లమ్స్ కదా. జయ మనము 10-12 వేలు పెట్టి చీర కొనుక్కుని అది ఉతికే కదా ఎందుకు పనికి రాకుండా అయిపోతే ఎట్లా ఉంటుంది, ఎంత బాధ బాధ. పైగా ఏ చీరకి 100 సార్లు కట్టుకునే అవకాశం ఈ దేని జీవితానికి లభించదు. లెక్క పెట్టి 10 అంతే, 10 కడతాం. మరి 10 కట్టే చీరలు బాగా చక్కగా ప్రజెంట్ చేయాలని అనుకుంటాం కదా. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటమే. ఇంట్లో గింజి పెట్టుకోరు రమగారు మీరు? పెడతాను, కాటన్స్కి పెట్టేస్తాను. ఇంట్లో కట్టుకునే చీరలు, ఇంట్లో కట్టుకునే చీరలు మనం ఇక్కడ ఇంట్లో కట్టుకునే చీరలు ఎక్కడ ఉన్నాయి రమగారు, అన్ని ఆఫీసే కదా. కాదు, గంజి పెడతాం, గంజి పెట్టుకుని అన్నం గింజి పెడతా. కాదు, నేను స్టార్చ్ పౌడరే పెట్టుకుంటాను, స్టార్చే పెడతా. దాంట్లో కొంచెం బ్లూ వేసి స్టార్చ్ పెట్టేసి ఇస్త్రీ చేయించేసుకుంటాం. కొన్ని చీరలు ఐరన్ చేసిన చీరలు ఉంటాయి కదా, అవునవును. కొంచెం కాటన్ టింజున్న కోటా చీరలు అన్నిటికీ గంజి పెట్టుకుంటాను, చేయని అంత తోలుగా కట్టుకోను. కూర్చుంటే తుక్కులా నలిగిపోతాయి అనిపిస్తుంది. కొద్దిగా గంజి పెట్టి ప్రెస్ చేయించుకుంటాను, పెడతాం. 15 రోజులకోసారి 20 రోజులకోసారి చేయాలి ఈ పని, తప్పదు. ఇద్దరం కలిసి, ఓహో నేను ఉంటాను, నేను లేకుండా అవ్వదు. గంజి నేను ఉడకబెడతాను, వడబోసిస్తాను, ముంచి ఆరేసేటప్పుడు మళ్ళీ ఇద్దరం పట్టి ఆరేస్తాం, ఇద్దరం కలిసి మడత పెడతాం, ఇస్త్రీకి ఇచ్చేస్తాం. చేయాల్సిందే మరి, ఇక తప్పదు కదా, ఎవరి చీరల పనులు వాళ్ళే చేసుకోవాలి. కానీ మీరు అన్నట్లుగా ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి రమ్మగారు ఫస్ట్, మాత్రం ఫస్ట్. ఎందుకో దాని దగ్గర కక్కుర్తి పడతామేమో అనిపిస్తుంది నాకు. మనం ఉతికేద్దాం అనుకుంటాం కానీ నాశనం, చీరలు పాడైపోతాయి, ఒక్కొక్కసారి దాళ్ళు వచ్చేస్తాయి, చిరిగిపోతాయి.
చిన్న చిన్న వాటికి రంగులు పోతాయి, కింద రంగు పైకి, పై రంగు కిందకి పోతుంది. కొన్ని పువ్వులు వెలిసిపోతాయి. అవును. కొన్ని ఎర్ర ఎర్ర చుక్కలు అనుకో, చుక్కలనే పోతాయి, ప్లెయిన్ మిగులుతుంది. అలా ఎలా చేసుకుంటాం? మరి ఇంత ఖరీదు పెట్టాం కదా, ఆ కాస్త జాగ్రత్త పడితే, ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే కనీసం బాగుంటుంది. ఫస్ట్ టైం డ్రైవర్ వాష్ చేసుకోవచ్చా అని అడుగుతాం, అదొక అలవాటుగా అడుగుతూ ఉంటాం. వాళ్ళు ఏమో హోమ్ వాష్ చేసుకోవచ్చు అంటారు, కాదండి ఇది ఫస్ట్ టైం డ్రై వాష్ అని చెప్తారు. ఫస్ట్ టైం డ్రై వాష్ చేస్తే ఆ కలర్స్ ఫిక్స్ అవుతాయి, తర్వాత రంగులు పోకుండా ఉంటాయి. జాగ్రత్త పడాలమ్మా. బోర్డులను ఉన్నాయి ఈ వాషింగ్ టిప్స్, చీరలు ఎలా ఉతకాలి అని. నిదానంగా టిప్స్ చూసుకోండి, కనపడతాయి కదా. ఎవరి ఫేవరెట్ ఛానల్ని వాళ్ళు చూసి ఫాలో అవటమే, ఫాలో అవటమే ప్రధానంగా. ఏంటంటే మీ చేత్తో చేసిన పని మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, ట్రై చేసి చూడండి. ష్యూర్. నమస్తే అండి. నమస్తే చెప్పండి.